వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్. ఇతను ఒక మంచి యూట్యూబర్. నెలకు 10 లక్షల పైనే ఇతని ఆదాయం. మంచి ఆసక్తికరమైన సబ్జెక్టు తో వినసొంపైన మాటలతో సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలిగిన వెంకట్. కానీ అది ఒకప్పటి మాట. ఈ రోజున వెంకట్ పరిస్థితి, జస్ట్ 5 సంవత్సరాలలోనే వెంకట్ పరిస్థితి చాలా బాధాకరం. దానికి కారణం, మిత్రులారా, ఈ వీడియో చివరి వరకు చూడండి. మద్యాన్ని తాగవద్దు అని చెప్పటం లేదు, మందుని తాగే పద్ధతిలో తాగబని చెప్పడం మాత్రమే మా ఉద్దేశం. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సాధారణంగా మనం కొంతమంది మందు బాబు సోదరులను చూస్తుంటాం. వాళ్ళకి తెల్లారిందే మందు తాగడానికి అన్నట్లు వైన్ షాపులు బార్లు తెరిచేటప్పటి నుంచి అవి క్లోజ్ అయ్యేంత వరకు అక్కడే ఆ పరిసర ప్రాంతాలలోనే ఊగుతూ తూగుతూ కనబడుతూ ఉంటారు. కొంతకాలంగా మితిమీరి అమితంగా మద్యాన్ని తాగే వారిని జాగ్రత్తగా గమనిస్తే వారిలో మనకు స్పష్టంగా కొన్ని మార్పులు కనబడతాయి. అతిగా మందు తాగే వారిలో ముందుగా వారి ముఖంలో కాంతి తగ్గి కళా విహీనంగా కనబడతారు, అందాన్ని కోల్పోతారు, జ్ఞాపక శక్తి నశిస్తుంది, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది, ముఖ్యంగా కాలేయం, అదేనండి లివర్. లివర్ పనితీరు సరిగా లేక ఆకలి మందకిస్తుంది. తిన్న ఆహారం సరిగా అరగక శరీరంలో శక్తి లేకపోవడం వల్ల మిగిలిన అవయవాల పనితీరు సక్రమంగా ఉండదు. మన శరీరంలో లివర్ అనేది చాలా ముఖ్యమైన అవయవం. అది ఏమాత్రం సరిగా పనిచేయకపోతే మిగిలిన శరీర అవయవాలు కూడా సరిగా పనిచేయవు. గుర్తుపెట్టుకోండి, కొత్తగా మందు తాగే వారికి మందు తాగే సమయంలో ఒక లిమిట్ దాటిన తర్వాత వామిటింగ్ ఫీలింగ్స్ వస్తాయి. దానికి కారణం వాళ్ళ లివర్ ఇక చాలు మందు తాగడం ఆపేయి అని చెప్పే సంకేతమే ఆ వాంతులు. అయినా లివర్ ఇచ్చే వార్నింగ్ లను పట్టించుకోకుండా ఏం పీక్కుంటావో పీక్కో అంటూ అదే పనిగా తాగుతూ ఉంటే మీ కర్మరా అనుభవించండి అంటూ లివర్ పనిచేయడం మానేస్తుంది. అంతే, అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. అలాగే అతిగా మద్యం తీసుకునే వారికి తరచుగా డిహైడ్రేషన్ కారణంగా కిడ్నీలు చెడిపోయి కాళ్ళ వాపులు చర్మం మీద మచ్చలు వస్తుంటాయి. సరైన ఆహారం లేకపోవడం వల్ల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అధిక మద్యపానం కారణంగా మెదడు పనితీరు మందగిస్తుంది. నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల చేతులు వణకడం, నోట మాట, కాళ్ళు తడబడడం మనందరికీ తెలిసిందే. అంతేకాదు, మగతనం కోల్పోయి సంసార జీవితానికి దూరం అవ్వాల్సి వస్తుంది. అధిక మద్యం తీసుకోవడం వల్ల నిరాశ, ఆందోళన, మరికొన్ని మానసిక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మితిమీరి మద్యపానం చేస్తే గుండె దడ పెరిగి, అదేనండి బీపీ పెరిగి, గుండె జబ్బులు కూడా రావచ్చు. ఇవే కాకుండా వికారం, వాంతులు, తల తిరగడం, అలసట, చెమటలు పట్టడం, అనవసరమైన వాదనలు కొట్లాటలు పెట్టుకోవడం, వాహనాలు నడిపేటప్పుడు అదుపు తప్పి ప్రమాదాలకు లోనయ్యి గాయాలు పాల్గొనడం, ఇంట్లో భార్య పిల్లల మధ్యన అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు విలువలను కోల్పోవడం మనం చూస్తుంటాం. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం రోడ్డు మీదకు రావాల్సి వస్తుంది. లక్షలకు లక్షలు ఆసుపత్రి బిల్లులు కట్టుకోవాల్సి వస్తుంది. ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి రావచ్చు. పైన చెప్పిన దారుణాలన్నీ అతిగా నియంత్రణ లేకుండా మందు తాగే వారి గురించి మాత్రమే. కాబట్టి మందు బాబు సోదరులు, మందు తాగండి, వేషుగ్గా తాగండి, కానీ ఒక పద్ధతి ఉండాలా, ఒక నియమం ఉండాలా. ఎవరో తాగిస్తున్నాడులే అని అదే పనిగా తాగకూడదు. గతంలో ఇంకొక వీడియోలో చెప్పినట్లు తాగి మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎక్కువ కాలం మందును ఆస్వాదించవచ్చు. మనం మంచి మంచి వీడియోలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా చీర్స్. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అప్పా, ప్లీజ్.